నమస్తే, పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. మనతో పాటు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగ ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. నరేష్ గారు నమస్తే. నమస్కారం సార్. పొలిటికల్ వ్యాస్ తరఫున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీర్ఘ పోరాటం తర్వాత ఫలితం రావడం ఎట్లా అనిపిస్తుంది? మీ ఆ రిజల్ట్ వచ్చిన మొదటి క్షణంలో, అంటే సుప్రీంకోర్టులో ఆ రోజు హియరింగ్ ఉంది, తీర్పు వస్తుంది అనేటువంటి తెలిసినాక, బయటకు తెలిసినాక ఫస్ట్ ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతించాం సార్. వాస్తవంగా మా గుండెల్లో ఎంత భారం అయితే మోసినామో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆ భావోద్వేగాన్ని మేము తొలగించుకున్నట్లయింది, మా గుండెల్లో భారం నింపుకున్నట్టయింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ జడ్జిమెంట్ సారాంశాన్ని చదువుతున్న క్రమంలో 10:30 ప్రారంభమైంది. సుమారు 11:00 లోపు లక్షలాది మంది మాదిగ ప్రజల హృదయాలు భావోద్వేగంతో నిండిపోయిన అందరూ ఆనంద బాష్పాలు కలుసుకుంటూ వచ్చిండు. ఎందుకంటే 30 సంవత్సరాల ఈ ఉద్యమంలో చాలామంది చనిపోయిండు, అనేక మంది జీవితాలు దీనికోసం వెచ్చించిండు, వేల మంది కార్యకర్తలు జైళ్ల పాలైండు, దీనికోసం అనేక మంది ఇబ్బంది పాలవ్వకుండా వచ్చిండు, కేసుల పాలవ్వకుండా వచ్చారు. కృష్ణ మాదిగ గారు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల 1 కోటి మంది ప్రజల యొక్క ఆకాంక్షను భుజాలకెత్తుకొని మోస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ వచ్చిండు. ఒక తెలియని భయంకరమైన మానసిక క్షోభను అనుభవించుకుంటూ వచ్చిండు ఈ ఉద్యమాన్ని లక్ష్యాన్ని చేర్చాలనే క్రమంలో. సో ఇవన్నీ 30 సంవత్సరాలు జరిగిన ప్రతి ఘట్టాన్ని మనసులో నెమరేసుకున్న క్రమంలో సుప్రీంకోర్టు ద్వారా వస్తున్నటువంటి తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు అది చదువుతున్న క్రమంలో, తీర్పు వెలువడిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఆ కన్నులు ఆనందంతో చెమ్మగిలినాయి సార్. మొత్తం మీద అయితే మా జాతికి ఒక పండుగ రోజు, 30 ఏళ్ళ తర్వాత విజయం పొందిన అనే ఆనంద క్షణాలు ఇవాళ ప్రతి మాదిగ వాడలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నాం సార్. ఓకే, ఊహించరా అంటే ఇది వస్తుందా అని వ్యతిరేకంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉండింది, అనుకూలంగా వచ్చింది కాబట్టి ఒకవేళ వ్యతిరేకంగా వచ్చింటే ఎట్లాంటి పరిస్థితి అయితే? మేము అన్యాయం తాత్కాలికంగా గెలవచ్చు కానీ న్యాయం అంతిమంగా గెలుస్తాను నమ్మినాం. ఇది ధర్మమైన పోరాటం, న్యాయమైన పోరాటం కాబట్టి అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది, దండోర ఉద్యమం విజయం సాధిస్తుందని మేము మొదటి నుండి నమ్ముకుంటూ వచ్చినాం. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 6, 7, 8 తేదీలు ఫిబ్రవరి నెలలో విచారణ కొనసాగిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం సోలిసిటర్ జనరల్ను, అటార్నీ జనరల్ను పంపించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపించారు. అట్లాగే తమిళనాడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి పంజాబ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఆ వినిపిస్తున్న క్రమంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, మరోవైపు బయట ఈ 30 ఏళ్ళ ఉద్యమం నడుస్తున్న క్రమంలో అందులోనూ ఎంఆర్పిఎస్ పరంగా మందకృష్ణ మాదిగ గారు పిటిషన్ వేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం నుండి కూడా సీనియర్ నాయకుడు కేకే వేణుగోపాల్ గారు కూడా తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో, అలాగే ఈ కేసును వాదిస్తున్న క్రమంలో దేశంలో పేరుగాంచినటువంటి న్యాయవాదులందరూ, కపిల్ సిబాల్, తుషార మేధ గారు నుండి మొదలుకొని చాలామంది పెద్దలు ఈ కేసును, సిద్ధార్థ లూత్రా గారు కేసు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించిన నేపథ్యంలో తప్పకుండా ఈ పోరాటం విజయం సాధిస్తానని చెప్పేసి మేము నమ్మినాం. మా నమ్మకానికి అనుగుణంగానే ఈ తీర్పు మొన్న 1 ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. ఓకే, నిజంగా ఈ 30 ఏళ్ళ పోరాటంలో అనేక మంది కొంచెం చనిపోయారు, అది కూడా జరగకుండా ఉండాల్సింది, కానీ అసలు బాసిరు ఈ పోరాటంలో నిజంగా అనగా ఈ వర్గాలు, మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు నిజంగా అనగారినాయి, లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు అనేటువంటిది ఎట్లా రుజువు చేయగలిగారు? ఇప్పుడు సార్ మనకు 1950లో రిజర్వేషన్లు అమల్లోకి వస్తే 2000 సంవత్సరం వరకు మొత్తం ఈ 50 సంవత్సరాల కాలంలో ఎస్సీల్లో ఉమ్మడి రిజర్వేషన్ విధానం కొనసాగడం వల్ల మాదే కులస్తులకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 18,000 ఉద్యోగాలు మాత్రమే. 2000 సంవత్సరంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోరాడి విజయం సాధించడం వల్ల ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. అంటే 2000 నుండి అమల్లోకి వచ్చింది, అది 2004 వరకు అమల్లో కొనసాగింది, అంటే 4 ఏళ్ళ అమల్లో ఉంది. ఈ 4 ఏళ్ళ మాదిలకు వచ్చిన ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ అమల్లో లేనప్పుడు 50 ఏళ్ళ మాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 18,000 మాత్రమే, కానీ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన 4 ఏళ్ళనే 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. దీన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ అమల్లో లేకపోతే 18,000 ఉద్యోగాలు రావడానికి 50 సంవత్సరాల కాలం పట్టింది, కానీ ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉంటే 4 సంవత్సరాల కాలంలోనే 25,000 ఉద్యోగాలు వచ్చినాయి అనే విషయం రుజువైంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ లేకపోతే మేము నష్టం జరిపోతామని ఆ 50 సంవత్సరాల కాలం రుజువు చేసింది, ఎస్సీ వర్గీకరణ ఉంటేనే లాభపడతామని ఈ 4 సంవత్సరాల కాలం రుజువు చేసింది. ఇది స్పష్టమైనటువంటి ఒక ఆధారం. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రద్దయిన తర్వాత కూడా 2007లో తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగ నియామకాలు జరిగినాయి, అక్కడ 10 పోస్టులు ఎస్సీ రిజర్వ్డ్ అయినాయి. 10 పోస్టులు ఎస్సీ రిజర్వ్డ్ అయితే ఎస్సీ వర్గీకరణ రద్దయిన తర్వాత 2007 సంవత్సరంలో
అక్కడ 10 పోస్టులు ఫిలప్ అయితే 10 పోస్టులు 9 పోస్టులు మాలలకు వచ్చినాయి. ఒకే ఒక పోస్ట్ మాదేకి వచ్చింది. తెలంగాణలో ఎస్సీలలో సుమారు మాదిగల జనాభా 75% ఎబో ఉంటుంది సార్, మాలల జనాభా 20-25% ఉంటుంది, 20% మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ జనాభా పరంగా చూసుకుంటే మేము ఎక్కువ కనబడుతున్నాం, కానీ అవకాశాల పరంగా చూసుకుంటే మాత్రం మాకు నష్టపోతున్నాం. అది తెలంగాణ యూనివర్సిటీలో 2007 రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. అంటే మాకు నష్టం జరిగిందని చెప్పడానికి 1950 నుండి 2000 సంవత్సరం వరకు 50 ఏళ్ళు రుజువు, మాకు లాభం జరిగిందని చెప్పడానికి 2000 నుండి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన కాలం రుజువు, స్టిల్ ఇప్పటికి కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడానికి తెలంగాణ యూనివర్సిటీ జరిగినటువంటి రిక్రూట్మెంట్ నిదర్శనంగా ఉంది సార్. ఓకే, సో ఇవన్నిటినీ ఆసరాగా చేసుకుంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. అవును సార్. అయితే అస్పృశ్యత, అంటరానితనం, ఆత్మగౌరవం దళితులందరికీ ఒకటే అయితే మందకృష్ణ మాత్రం దాన్ని కావాలని పక్కకు తీసుకెళ్ళి దళితుల ఆత్మగౌరవాన్ని కేవలం మాదిగలు మాదిగలు ఉపకులాలకు మాత్రమే పరిమితం అవ్వడం ఎట్లా సమంజసమైనటువంటిది మిగిలినటువంటి వాళ్ళ నుంచి కూడా వస్తుంది కదా. అయితే ఇక్కడ మేము స్పష్టంగా తెలియజెప్పాను ఏంటంటే సార్, దళితుల్లో సుమారు 59 కులాలు ఉన్నాయి సార్. ఇందులో సామాజిక సమూహంగా మాత్రమే షెడ్యూల్ కులాల్లో ఈ కులాలు చేర్చబడ్డాయి. వారి అంటరానితనం, వారి వెనుకబాడుతనం, తర్వాత సమాజం చూపిన వివక్షత కారణాల వల్ల సిమిలర్గా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళ మీద వివక్షత కొనసాగింది కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సమూహంలో చేర్చబడ్డారు. కానీ వాస్తవానికి వీళ్ళు ఏ కులానికి ఆ కులం సపరేట్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి సార్. ఉదాహరణకు మాలకు సపరేట్ కులం, వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వేరు. మాదిగ సపరేట్ కులం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరు. వివక్షత చూపెట్టే క్రమంలో అంటరంతాన్ని అనుభవించడంలో మాలలతో పోల్చుకుంటే మాదిగల మీద ఇంకా అత్యధికంగా ఎక్కువ ఉంది. ఓకే, మాల వాళ్ళు కనీసం అగ్రకులాల ఇళ్లలో చోటు పొందగలిగిండు, అగ్రకుల దగ్గరికి వెళ్ళగలిగిండు, వాళ్ళ ఇంట్లో ప్రవేశం పొందగలిగిండు. కానీ మాదిగలకు కనీసం ఆ పరిస్థితి దాకా పోలేకపోయింది. వాళ్ళ గడప దగ్గర ఉండగలిగిండు, వాళ్ళ గేట్ దగ్గర మాత్రమే ఆగగలిగిండు. కాబట్టి మన వివక్షతను అంటరానితనాన్ని ఒకవేళ పోల్చి చూసుకుంటే మాలలతో పోల్చుకుంటే మాదిగల మీద ఎక్కువ వివక్షత కొనసాగకుండా వచ్చింది. తర్వాత మాల మాదిగల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో కానీ లేకపోతే కుటుంబపరమైన వ్యవహారాల్లో కానీ మిగతా ఏ వ్యవహారాల్లో ఏ రకమైన సంబంధాలు లేవు సార్. ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండడం తప్పితే మిగతా దేంట్లో ఏ సంబంధాలు కలిగి లేరు. వాళ్ళ మధ్య కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. వాళ్ళు ఇప్పటికీ వివాహాలు చేసుకునే క్రమంలో ఇచ్చి పుచ్చుకోవాలనేది కూడా ఎక్కడ జరుగుతున్న సందర్భాలు లేవు సార్. కాబట్టి ఇవి రెండు వేరువేరు సమూహాలు కాబట్టి వేర్వేరు సమూహాలుగా ఉన్నటువంటి వేర్వేరు కులాలుగా ఉన్నటువంటి ఈ కులాలన్నీ కలిపి ఒక ఎస్సీ సమూహంగా ఏర్పడే సందర్భంలో ఎస్సీల పేరుతో వచ్చే ప్రతి అవకాశాలని కులపరంగా పంచుకొని అందరూ సమాన అవకాశాలు పొంది అందరూ సమానంగా అభివృద్ధిలోకి వద్దాం, అంతిమంగా కలిసిమెలిసి ఉందాం అనేది దండోర ఉద్యమ భావన సార్. మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించి మీరు అన్నటువంటి మంచం కంచం పొత్తుందండి? లేదు సార్. లేదు కదా, లేదు. మాదిగ ఉపకులాలు కూడా, ఉపకులాలు కూడా లేదు. లేదు సార్. వాళ్ళు వాళ్ళే ఏ రెండు కులాల మధ్య అది లేదు సార్. అంటే ఈ ఎస్సీ సమూహంలో ఉన్నటువంటి ఏ రెండు కులాల మధ్య కూడా ఈ సంబంధాలు లేవు. మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు, ఏవి లేవు సార్. కాకపోతే మాదిగల మీద ఆధారపడ్డ కొన్ని ఉపకులాలు ఉన్నాయి, మాలల మీద ఆధారపడ్డ కొన్ని ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళు ప్రధాన స్రవంతిలో మాల మాదిగలు ఉన్నారు కాబట్టి ప్రధాన స్రవంతిలోకి రాలేని కొన్ని కులాలు ఉపకులాలు సింధు, డక్కలు, మాస్టర్ మోచి ఇలాంటి కొన్ని కులాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ మాదిగల ఆధారితంగా నివాసం కొనసాగిస్తూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగించుకుంటూ వచ్చిండు. కొన్ని కులాలు మాలాలను ఆధారితంగా ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ వచ్చిండు. కానీ ఏ రెండు కులాల మధ్య సామాజిక సంబంధాలు లేవు అనేది సత్యం. బీఎస్పీ లాంటి పార్టీ కానీ, తెలంగాణలో మాలలకు సంబంధించినటువంటి సంఘాలు కానీ, ఇంకా కొంతమంది కూడా అతవలే కానీ, రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ కూడా ఇది మంచిది కాదు, ఇది దళిత సామాజిక వర్గాలు కానీ ఎస్సీ సమూహానికి మంచిది కాదు, ఈ తీర్పు పైన మేము అప్పీల్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలను పరిశీలిస్తామనేటువంటి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకు మీ సమాధానం ఎట్టుకోబోతుంది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానానికి స్ఫూర్తి. ఆయన జీవించిన కాలంలో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను సాధించినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు ఏ ఒక్క కులాని కోసమే సాధించలేదు, ఇది ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలకు ఈ ఫలాలు అందాలి, అంతిమంగా అన్ని కులాలు ఈ అవకాశాలు అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధిలోకి రావాలి, తద్వారా అందరూ బాగుపడాలని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానానికి స్ఫూర్తి. ఎస్సీ వర్గీకరణను ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు 100% అంబేద్కర్ వ్యతిరేకులు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు సామాజిక న్యాయాన్ని వ్యతిరేకులు. సామాజిక న్యాయం భారత రాజ్యాంగంలో ఒక ప్రధాన అంశం, దాని ద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకులు, రాజ్యాంగ స్ఫూర్తి కూడా వ్యతిరేకులని మేము భావిస్తున్నాం. రామ్దాస్ అథవాలే గారు, లేదా మాయావతి గారు, లేక చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వెనుక వాళ్ళ జాతుల స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి తప్ప వాళ్ళ అంబేద్కర్ స్ఫూర్తి కట్టుబడి లేరనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో రామ్విలాస్ పాస్వాన్ యొక్క సొంత సామాజిక వర్గం, మాయావతి గారి యొక్క సొంత సామాజిక వర్గం, మహారాష్ట్రలో రామ్దాస్ అథవాలే గారి యొక్క సొంత సామాజిక వర్గం గత 7 దశాబ్దాలుగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఏకపక్షంగా ఇతర కులాలకు అందకుండా వాళ్ళు దోపిడీ చేయడం జరుగుతున్నది. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ
అమల్లోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు పంచబడతాయి కాబట్టి, వీళ్ళకి వస్తున్న అదనపు షేర్ పోతుంది కాబట్టి, అవి కింది కులాలకు అందుతాయి కాబట్టి, మా కులమే ఈ రిజర్వేషన్ దోచుకోవాలని ఒక స్వార్థ బుద్ధితో వీళ్ళంతా వర్గీకరణ వ్యతిరేకించుకుంటా వస్తున్నారు. వాళ్ళకి మేము చేసే అప్పీల్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే దళిత భావం అనే పేరుతో మాట్లాడుతున్నారో, అంబేద్కర్ పేరుతో మారుతున్నారో, మీరు అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నా, దళిత స్ఫూర్తి ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నా, సామాజిక న్యాయ స్ఫూర్తి ఉన్నా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను సంపూర్ణంగా స్వాగతించాలి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ను సామాజిక న్యాయ కోణంలో చూసి అది అందరి మధ్య ఐక్యత తీసుకొచ్చి ఒక ప్రధాన అంశంగా దాన్ని భావించాలని చెప్పేసి మనం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళలో ఉన్నటువంటి దోపిడి స్వభావం పోనంత కాలం దేశంలో దళితుల మధ్యలో కూడా సామాజిక అంతరాలు పెరిగిపోతాయి. సామాజిక అంతరాలను నిర్మూలించాల్సిన బాధ్యత అగ్రకులాలతో ఇతర కులాలతో కాదు, దళితుల్లో ఉన్నటువంటి ఎదిగినటువంటి రాజకీయ నాయకత్వాన్ని ప్రధానంగా ఉంది. అందులో ప్రధాన పాత్రదారులు ఈ దేశంలో మాయావతి గారు, చిరాగ్ పాస్వాన్ గారు, అలాగే ఇప్పుడు రామ్దాస్ అథవాలే గారు. వీళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తే సామాజిక అంతరాలు తొలగిపోతాయి. వీళ్ళు ఆ సామాజిక అంతరాలు తొలగించి దళితుల మధ్య ఐక్యత తీసుకురావాల్సిన పెద్దన పాత్ర పోషించాల్సిన వీళ్ళు మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే మరి దళితుల అంతరాలు పెంచి పోషించే విధంగా కుట్రబుద్ధితో వివరించినట్లుగా మేము భావిస్తాం సార్. మీ తరపున ఎంఆర్పీఎస్ తరఫున కానీ మందకృష్ణ గారి తరఫున కానీ ప్రత్యక్షంగా వాళ్ళని కలిసి ఏమైనా ఇట్లాంటిది చేయకండి అనేటువంటి మళ్ళీ ఏమైనా చేసే అవకాశం? గతంలో మాయావతి గారిని కలవడానికి కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి సార్. బట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ ఒక వ్యతిరేక భావంతో ఉన్నారు. ఓకే, వాస్తవంగా కాంచరామ్ గారు బతికిన కాలంలో ఆయన సామాజిక న్యాయం అనే నినాదం మీద, ఎవరి జనాభాతో వారి వాటా అనేది సామాజిక న్యాయ స్ఫూర్తి, ఆ నినాదం మీద రాజకీయ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చిండు. మరి ఆ ఉద్యమం, ఆ నినాదం కేవలం రాజకీయ అధికారానికి పనిచేస్తుందా, రిజర్వేషన్లకు పనిచేయదా అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. నినాదం అనేది ఒకటి, అది అన్ని రంగాలు వర్తించాలి, రాజకీయ రంగంలో వర్తించాలి, సామాజిక రంగంలో వర్తించాలి, విద్యా ఉద్యోగాల్లో వర్తించాలి, అన్ని రంగాల్లో వర్తించాలి. కాన్షరామ్ గారు జీవించిన తర్వాత ఆ సామాజిక ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడం, ఆయన మరణించిన తర్వాత దాన్ని కొనసాగించడంలో మాయావతి గారు విఫలమయ్యారు. అందువల్లనే ఈ ఉద్యమాన్ని సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయింది. అంటే మీ తరఫున మళ్ళొకసారి వాళ్ళని కలిసి అప్పీల్ చేసేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తారా? అది మా జాతీయ కాన్ సమావేశంలో మందకృష్ణ మాయ గారు సమక్షంలో చర్చించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పటికే 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం వాళ్ళకి తెలుసు, అనేక కమిషన్లు ఈ కులానికి అన్యాయం జరిగిందనే విషయం తెలియజెప్పిన విషయాలు వాళ్ళకి తెలుసు. ఈ 30 ఏళ్ల పోరాటం ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసు. అయినా ఇప్పటికి కూడా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించమనేది చాలా బాధకరం. వాళ్ళు మారాలనే మేము కోరుతున్నాం సార్. ఓకే, తెలంగాణలో లేదా ఆంధ్రాలో మీ భవిష్యత్తు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన ఫలాలు అందించడంలో, టెక్నికల్గా వాటిని ఇంకా కిందికి తీసుకుపోవడంలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సార్ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అవును, ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లను సవరిస్తూ దానిలో వర్గీకరణ జీవోను అమలుపరుస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే 5-10 నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుంది. ఇప్పటి వరకు జరగబోయేటువంటి ఉద్యోగ నియామకాలతో పాటు ఇప్పటికే నోటిఫికేషన్లు ఏ ఉద్యోగాలకు అయితే ఇచ్చినామో వాటిలో కూడా మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం, అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చినాయి, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సీ కావచ్చు, వాటిలో తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత డిఎస్సీ పడ్డది, దీని మీదే చాలామంది ఆశలు పెట్టుకున్నవారు. భవిష్యత్తులో డిఎస్సీ వస్తుందా రాదా అనే విషయం మీద స్పష్టత లేదు, రావడానికి అవకాశం కనుచూపు మేరలో కనబడతలేదు. ఎందుకంటే ప్రభుత్వం పని కట్టుకొని ప్రభుత్వ పాఠశాలను తగ్గించుకుంటూ వస్తుంది, అక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది, సౌకర్యాలు తగ్గడం వల్ల అక్కడ సంఖ్య లేదు, అక్కడ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మనకు కనబడతలేదు. కాబట్టి ఈ డిఎస్సీలోనే మాకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో దాన్ని సవరిస్తారా, లేదా దానికి కొత్తగా నిబంధనలు చేరుస్తారా, లేదా దాన్ని రద్దు చేసి కొత్తది ఇస్తారా, ఏదో మార్గంలో వర్గీకరణను అమలు పరుస్తూ ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం సార్. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మందకృష్ణ మాధవ్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడం కోసం ఢిల్లీలో ఉండి వాళ్ళందరూ కలవడం జరుగుతున్నది. మందకృష్ణ మాధవ్ గారు వచ్చిన తర్వాత తక్షణమే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా అమలు చేసుకోవాలి, దీనికి ఉన్న అడ్డంకులను ఏ విధంగా తొలగించుకోవాలి, చట్టపరంగా సాంకేతికంగా ఏ సమస్యలు ఉన్నాయి, తర్వాత 2 రాష్ట్రాల్లో సామాజిక పరిస్థితులు మారుకుంటూ వచ్చినాయి, జనాభా రీత్యా కూడా తేడా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు, గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు 4 గ్రూపులుగా ఏబిసిడి అనే 4 గ్రూపులుగా అమలు జరుగుతాయి, ఎస్సీఏలో 2 వాళ్ళు ఉన్నారు, ఎస్సీడీలో 5 ఆంధ్రాలు ఉన్నారు, అంటే 2 గ్రూపులో ఈ సమూహాలు ఉంటే ఇవి 2 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి ఇక్కడ వర్గీకరణ అనేది దాన్ని మనం ఏ విధంగా అమలు చేసుకోవాలి, ఏబిసిడి అనే 4గా అమలు చేసుకోవాలా, లేదా ఏబిసిగా అమలు చేసుకోవాలా, లేదా ఏబి అని అమలు చేసుకోవాలి, ఏ విధంగా అమలు చేసుకోవాలి, అమలు చేసుకునే క్రమంలో మాదిలకు ఎంత వాటా, మాలలకు ఎంత వాటా,
ఉప కులాలకు ఎంత వాటా, వీళ్ళ జనాభా ఏందనే విషయం మీద డిస్కస్ చేసుకోవడం కోసం మేము తప్పనిసరిగా జాతీయ కమిటీ సమావేశంలో చర్చిస్తాం సార్. చర్చించిన తర్వాత దాని మీద మేము ముందుకు వెళ్తాం. ముఖ్యంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే వర్గీకరణ అమలు చేసుకునే విధానం మీద ముందుకు సాగడానికి అవకాశం ఉంది సార్. ఇంకా చివరిగా అందరూ మిగిలినవన్నీ టెక్నికల్ ఒకటి అయితే రాజకీయంగా ఎంఆర్పీఎస్ కూడా ఎవరి పక్షంలో ఉండబోతున్నది అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది భవిష్యత్ కార్యక్రమం. 30 ఏళ్ళ ఎంఆర్పీఎస్ ఉద్యమ కాలంలో ఎప్పుడు ఎంఆర్పీఎస్ రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వివరించుకుంటూ వస్తున్నారు సార్. మా నాయకుడు 30 ఏళ్ళ కాలంలో ఏనాడు కండువ మారలేదు, తన కండువ వేసుకున్న నాటిని మొదలుకుంటే ఈరోజు వరకు ఒకే కండువ వేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చింది. లక్ష్యానికి అనుగుణంగా మా లక్ష్యం నెరవేర్చడం కోసం ఎవరు నిబద్ధతో ముందుకు వచ్చారో వాళ్లకు సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చాం. ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మేము బలపరచని పార్టీ ఏది లేదు, మేము మద్దతు ఇవ్వని పార్టీ కూడా ఏం లేదు. మేము అందరికీ బలపరచుకుంటూ వచ్చినాం. అలాగే మమ్మల్ని మా ఓట్లను తీసుకొని మా సపోర్ట్ తీసుకొని మమ్మల్ని అణచివేయాలన్న పట్ల వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. కాబట్టి మేము ఎవరికి దగ్గర లేము, ఎవరికి దూరంగా లేము, మొదటి నుండి స్వతంత్రంగా వివరించుకొచ్చినాం. భవిష్యత్తులో కూడా స్వతంత్రంగా వివరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము ఈ సందర్భంగా మీకు తెలియజెప్పక తప్పదు. భవిష్యత్ ప్రయాణం ఎటువైపు నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద మందకృష్ణ మాధవ్ గారు దానికి దిశానిర్దేశం చేస్తారు. బట్ స్వతంత్రంగా ఉండడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము నమ్ముతాం. అంటే విజయానికి వీరులు ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు అందరూ మేమే చేసినాం, మొదటి నుంచి మేమే మద్దతు ఇచ్చినామని అన్ని పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. కాబట్టి ఎవరు మద్దతు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా సార్, ఈ విజయం మందకృష్ణ మాధవ్ గారు తిరుగులేని నాయకత్వ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇది కృష్ణ మాధవ్ గారి పోరాట ఫలితం. కృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వేలాది మంది కార్యకర్తల యొక్క త్యాగఫలం, మాదిగ అమరవీరుల త్యాగఫలం, ముఖ్యంగా 30 ఏళ్ళు ఒకే నాయకుడి మీద మాదిగ జాతి పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. మందకృష్ణ మాధవ్ గారు 94లో పిలిస్తే లక్షల మంది తరలివచ్చారు, 2024లో పిలిస్తే 30 ఏళ్ళ తర్వాత పిలుసుకుని లక్షల మంది వచ్చారు. ఈ 30 ఏళ్ల కాలంలో ఎప్పుడు పిలిస్తే లక్షల మంది వచ్చారు. అంటే కృష్ణ మాధవ్ గారి మీద మాదిగ జాతి పెట్టుకున్న నమ్మకం వల్లనే ఈ విజయం సాధ్యమైందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అందుకే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, ఈ విజయం సాధించిన తర్వాత, ఈ విజయాన్ని మందకృష్ణ మాధవ్ గారు మొదటగా మాదిగ అమరవీరులకు, రెండవదిగా మాదిగ ఉద్యమకారులకు, మూడవదిగా ఈ ఉద్యమాన్ని 30 ఏళ్ళు బతికించడం కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి సమాజంలోని అన్ని వర్గాలకు అంకితం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి పార్టీలు ఎవరు దీనికి ఈ విషయంలో ఎవరు ముందట్టున్నారు, ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు నిబంధనలతో వివరించారు, ఎవరు నిబంధనలతో వివరించలేదు, ఎవరి పర్సెంటేజ్ ఎంత అనే విషయం తెలుసడానికి చాలా సమయం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఇది పోరాటం సాధించుకున్న విజయం ఒప్పుకోవాలి అవసరం. మధకృష్ణ గారు 30 ఏళ్ళలో అనేక మంది ఎమ్మెల్సీయో రాజ్యసభనో లేదో మంత్రి పదవో ఆయనకు తృణ అంటే సింపుల్గా ఇచ్చేవాళ్ళు. కానీ అయినా సరే వాటిని పక్కన పెట్టి అవన్నిటినీ వాటికి టేస్ట్కు దూరంగా ఉండి సాధించడంలో మాత్రం మధకృష్ణ గారు చాలామందికి ఆదర్శం. 100% చాలామందికి ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు పక్కదారి పట్టకుండా ఎట్లుండాలంటే మందకృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి విషయంలో. ఈ 30 ఏళ్ళ కాలంలో సార్ మందకృష్ణ మాధవ్ గారు ఈ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత చాలామంది కుల ఉద్యమాలు మొదలుపెట్టారు. కొంత పేరు గౌరవం గుర్తింపు రాగానే ఆ ఉద్యమాలను, ఆ ఉద్యమ డిమాండ్లను, తమ జాతర ఆకాంక్షలు మర్చిపోయి ఏదో రాజకీయ పార్టీలు చేరి పదవులు తీసుకుంటూ వచ్చాడు. మీరు భారతదేశం మొత్తం చూసుకున్నారు, మొన్నటి గుజరాత్లో నడిచినటువంటి పటేళ్ల ఉద్యమం హార్దిక్ పటేల్తో చూసుకున్నారు, దేశంలో చాలామంది వచ్చారు కానీ స్వతంత్రంగా ఏ పదవి తీసుకోకుండా తమ జాతి తరపున నిలబడ్డ ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు సార్. అది రుజువు చేసింది. ఆయన ఏ పార్టీలో చేరకుండా, ఏ పదవికి లొంగకుండా, ఏ పాలకుడికి లొంగకుండా స్వతంత్రంగా ఈ ఉద్యమాన్ని 30 ఏళ్ళుగా నిలబట్టుకుంటా రావడం వల్లనే ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు వచ్చింది. తద్వారా మాత్రమే దేశ ప్రధానమంత్రి అయినట్టు నరేంద్ర మోడీ గారికి కూడా ఈ ఉద్యమం యొక్క డిమాండ్ను గుర్తించడం, అలాగే మాదిగ జాతి యొక్క ఆకాంక్షను గుర్తించడం, దానిలో తన వంతు పాత్ర నిర్వర్తించే విధంగా ముందుకు రావడం, తద్వారా ఈ సమస్య పరిష్కారం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. నిజంగా కృష్ణమాధవ్ గారు దీనికోసం నిలబడకపోతే ఈ జాతికి ఫలితం వచ్చి ఉండేది కాదు. ఓకే, మా నరేష్ గారు మీకైతే మరొకసారి పొలిటికల్ వాలేజ్ తరఫున మీకు మరీ శుభాకాంక్షలు, మందకృష్ణ గారికి కూడా మా తరఫున శుభాకాంక్షలు. ఇది ఖచ్చితంగా ఎంఆర్పీఎస్కి సంబంధించి మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ నిబద్ధతకు, ఆయన మీద మాదిగ ఉప్పుకొలాలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా చివరి గోల్ సాధించేంత వరకు కూడా పోరాటం సాధించారు, అందువల్లనే ఇది సాధ్యమైంది అనేటువంటిది వారి ఆలోచన.